విజయనగరం జిల్లా ముదిగుప మండల కేంద్రంలో శ్రీ సత్యసాయి త్రాగునీటి పథకం నిర్వహణ బాధ్యతల నుండి ఎల్ఎన్టీ తప్పుకొని 17 రోజులు అవుతున్న నిర్వహణ బాధ్యతలు ఇంతవరకు ఎవరూ చేపట్టలేదు. ఈ కారణంగా 750 గ్రామాలకు నీరు అందకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించకపోవడంతో ఈ నెల 10వ తేదీ నుండి 600 మంది సత్యసాయి కార్మికులు సమ్మెలో ఉన్నారు. ఈ సమ్మెకు సిపిఎం, సిఐటియు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు మద్దతు ప్రకటించారు. ఆదివారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కూడల వద్ద మానవహారంగా ఏర్పడి కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని, బకాయిలు వేతనాలు గ్రాట్యుటీ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం సత్యసాయి వాటర్ సప్లై సిబ్బంది, వామపక్ష నాయకులు వెంకటేశు, బాబు, పెద్దన్న, తుమ్మల సూరి కోరుతూ ఎంఆర్ఓ, ఎండీఓలకు వినతి పత్రం సమర్పించారు. జీతాలు పెండింగ్ లో ఉన్న జీతాలు 5 నెలల జీతాలు పెండింగ్ లో ఉన్నాయి. ఇవ్వకుండా 23 సంవత్సరాలు 24 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికుల యొక్క గ్రాట్యుటీలో ఒక రూపాయి కూడా ఎవరికి చెల్లించకుండా మోసం చేసి వెళ్లిపోయింది. మేము గత 24 సంవత్సరాలుగా పనిచేస్తున్నా, ఏ రోజు రోడ్డు నెక్కిన పాపాన పోలేదు. కారణం ఏమంటే బాబా గారి ఉద్దేశం ఏమంటే సత్యసాయి వాటర్ ని మారుమూల గ్రామాలకు కూడా నీళ్లు అందించాలన్న ఒకే ఉద్దేశంతో 600 మంది కార్మికులు ఈ సంస్థ ఈ ఉపాధి కోల్పోతారన్న ఉద్దేశంతో అన్ని సర్దుకుపోతూ 24 సంవత్సరాలుగా మేము ఏ రోజు రోడ్డు నెక్కి సమ్మె వైపు పోలేదు. కానీ ఈ రోజు ఎల్ఎన్టీ సంస్థ తమ ఈ బాధ్యత నుంచి తప్పుకుంటూ ఈ బాధ్యతలను ఎవరు ఇంతవరకు చేపట్టకపోవడం వల్ల ఆగమ్య గోచరంలో అక్కడికి 10 రోజుల పాటు మేము కార్మికులు స్వశక్తితో ఒక రూపాయి కూడా ఎవడో మా పని చెప్పేవాళ్ళు లేకున్నా